అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే విద్యార్థుల యొక్క చైతన్యమే. అంటే రేవంత్ రెడ్డి కూడా చాలా సార్లు చెప్పిండు అనమాట, అనేక సభలలో చెప్పిండు, విద్యార్థులు లేకపోతే తెలంగాణ అది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు, విద్యార్థులే ప్రముఖ పాత్ర వహించరు, విద్యార్థుల వలనే మేము అధికారంలోకి వచ్చినామని చెప్పేసి చెప్పిండు. మళ్ళా ప్రజాపాలన 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 అంటే 2000 ఫీజా, ప్రజాపాలన అంటే 20,000 పోస్టులు అని చెప్పేసి 12,000 పోస్టుల, ప్రజాపాలన అంటే టైంకి నోటిఫికేషన్స్ వేస్తాం, టైంకు ఫిలప్ చేస్తాం, టైంకు జీతాలు ఇస్తామని చెప్పేసి చెప్పడము చెప్పి టైంకి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు టైంకు కరెక్ట్ ఎగ్జామ్ జరగలేదు. ఇదేనా ప్రజాపాలన అంటే? నేను ఇప్పటి నుండి ఉస్మాన్ యూనివర్సిటీ నుండి లైబ్రరీ వేదికగా ప్రశ్నిస్తున్నాం, ఇదే మొండి వైఖరితోటి మీరు ముందుకెళ్తే, ఫీజులు తగ్గించకపోతే, టెట్ ఫీజులు తగ్గించకపోతే ఖచ్చితంగా మీకు పార్లమెంట్ ఎలక్షన్స్లలో ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. నెక్స్ట్ కూడా ప్రభుత్వంలో మళ్ళీ నెక్స్ట్ మిగతా వచ్చేటటువంటి ప్రతి ఎలక్షన్లలో మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. యూనివర్సిటీ వేదికగా చెప్తున్నాము, మీ మొండి వైఖరికి ఇక్కడ నుండి చరమగీతం పాడతామని చెప్పేసి చెప్తున్నాము. ఇది బంద్ చేసుకోవాలి, ఇది మంచిది కాదు. సీఎం యొక్క మొండి వైఖరి అనేది మంచిది కాదు. ఓకే, ఇదే చెప్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని వాడుకొని ముందుకు పోయిన వాళ్ళకేమో పదవులు వచ్చేసినాయి ఆల్రెడీ, మరి మీకు ఎప్పుడు వస్తున్నాయి? మాకు పదవులు వచ్చేటట్టు ఉన్నాయి ఇక, ఇలాంటి 2000 ఫీజులు, 3000 ఫీజులు, 20,000 పోస్టులు చెప్పిండు, ఇప్పటిదాకా 20 పోస్టులు కూడా ఫిల్అప్ కాలేదు. అదే ఆల్రెడీ 30,000 పోస్టులు ఇచ్చినాడు కానీ ఇక్కడ ఇచ్చిండు. అది గత ప్రభుత్వం లేదు కదా, నియామక పత్రాలు నేనే ఇచ్చేసాను చెప్పేసి వాళ్ళు. కొత్త పోస్టులు అనేది ఏం లేవండి, అంతకు ముందున్నటువంటి గత ప్రభుత్వం యొక్క పోస్టులు అనే వీళ్ళు ఫిల్అప్ చేస్తూ వస్తున్నారు తప్ప కొత్త లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పింది ఈ ప్రభుత్వం. చూస్తారేమో 150-200 ఏదో పోస్టులు చెప్తారు, దీని ఎట్లా చూడొచ్చు? అదే వాళ్ళు ఏమన్నారంటే, ఇంతకు ముందు కూడా వాళ్ళ మేనిఫెస్టో బాగా చూసిన మేనిఫెస్టోలో విద్యార్థులకి గానీ రాబోయేటటువంటి మా గవర్నమెంట్ లో అసలు ఎలాంటి ఫీజులు ఉండయి, ఉద్యోగాలు సకాలంలో నిర్వహిస్తాము, పరీక్షలు నిర్వహిస్తాము, ఉద్యోగాలు ఇస్తాము, అసలు హామీలన్నీ ఇస్తాము అని చెప్పేసి రకరకాల మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టో చూస్తే మొత్తం ఇంత ఉంది. దానిలో ఒకటి రెండు కూడా అమలు కాలే ఇప్పటి వరకు. విద్యార్థులు ఈ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి కాన్సెప్ట్ మీదే ఉన్నారు ఇంకా కూడా. ఆ మూడు నీళ్లు నిధులు నియామకాలు ఏ ప్రభుత్వం అయితే ఫుల్ఫిల్ చెయ్యదో ఆ చెయ్యని ప్రభుత్వానికి ఖచ్చితంగా గుణపాఠం చెప్తుంది. ఇప్పుడు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లలో మీకు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తాం. నెక్స్ట్ ఏ ఎలక్షన్లో మీరు నిలబడ్డా కానీ విద్యార్థుల పాత్ర ఖచ్చితంగా ఉంటుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి. రైట్, ఒకటి ఇప్పుడు రేపు వీళ్ళు ఇచ్చిన హామీలు కనుక ఫుల్ఫిల్ చేయకపోతే ఎట్లా ఉంటుంది విద్యార్థులకు, ఏ విధంగా స్పందిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ పై ప్రజాపాలనపై? ప్రజాపాలన పైన వీళ్ళు ఈ మీరు చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చకపోతే ఈ ఆ నెరవేర్చిన సమయం నుండే మీ యొక్క పతనం మొదలవుతుందని చెప్పేసి ఈ విధంగా చెప్పేసి